హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ ఫోకస్ ప్రిడిక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ 2024 లో మ్యాచ్ నెంబర్ 34. ఈ మ్యాచ్ సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాసిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ విన్నర్ గురించి వీడియో మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్ అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నెంబర్, సేమ్ వాట్సాప్ నెంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాం. అలాగే మీకు ప్రతి ఒక్క మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే కొన్ని సార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది, సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్ లో వస్తే, ఈ మ్యాచ్ అనేది లక్నో సూపర్ జైంట్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. సో లక్నో జైంట్స్ అయితే లాస్ట్ మ్యాచ్ లో అగ్నెస్ట్ కేకేఆర్ పై లాస్ అయ్యి మ్యాచ్ లో అయితే ప్లే చేయబోతున్నారు. బట్ సిఎస్కే మాత్రం లాస్ట్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై మంచి విన్ తీసుకుని మ్యాచ్ లో అయితే ప్లే చేయబోతున్నారు. సో లక్నో కన్నా సిఎస్కే అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది ఈ సీజన్ లో. సో చూద్దాం ఈ టూ టీమ్స్ లో ఎవరు విన్ అవుతారు అనేది. సో ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళు ఇప్పటివరకు ప్లే చేసిన 6 మ్యాచెస్ ఓన్లీ 3 మ్యాచెస్ మాత్రం విన్ అయ్యారు. సో లాస్ట్ మ్యాచ్ లో అగ్నెస్ట్ కేకేఆర్ పై లాస్ అయ్యి మ్యాచ్ లో అయితే ప్లే చేయబోతున్నారు. సో లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. ఓన్లీ కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పురన్ నుంచి మాత్రమే మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం, మిగతా ఏ బ్యాటర్స్ నుంచి కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లో అయితే జరిగింది, సో వీళ్ళకి హోమ్ గ్రౌండ్ లో యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. సో 20 ఓవర్స్ లో 161 రన్స్ అయితే చేయడం, సో అక్కడ టార్గెట్ ని కేకేఆర్ అయితే ఈజీగా అయితే చేజ్ అయితే చేసింది. కాబట్టి ఈ మ్యాచ్ లో కన్ఫర్మ్ గా వీళ్ళ బ్యాటర్స్ అయితే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వాలి. సో ఈ సీజన్ లో డికాక్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. ఓపెనర్ లో తన నుంచి మంచి స్కోర్ వస్తే వీళ్ళ టీమ్ కి మంచి సపోర్టివ్ గా అయితే ఉంటుంది. సో మిగతా బ్యాటర్స్ కూడా అంటే మిడిల్ ఆర్డర్ లో, లోవర్ ఆర్డర్ లో వీళ్ళ బ్యాటర్స్ మంచి కంబ్యాక్ ఇస్తే మంచి స్కోర్ అనేది చూడొచ్చు. సో ఈ మ్యాచ్ అనేది వీళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది, కాబట్టి కన్ఫర్మ్ గా వీళ్ళ బ్యాటర్స్ అయితే ప్లే చేయాలి. సో వీళ్ళ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ సీజన్ లో వీళ్ళ బౌలర్స్ నుంచి మంచి అటాక్ అయితే చూస్తున్నాం. ప్రతి ఒక్క బౌలర్స్ నుంచి కూడా మంచి అటాక్ అయితే వస్తుంది, మంచి వికెట్స్ అయితే తీసుకుంటుంది, కాకపోతే ఆ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. సో అది ఒక్కటి ఆపుకుంటే, సో వీళ్ళ నుంచి మంచి బౌలింగ్ అటాక్ అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క ఆపోనెంట్ టీమ్ చెన్నై అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది, వాళ్ళ ప్రతి ఒక్క బ్యాటర్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ బౌలర్స్ అయితే వాళ్ళ యొక్క బ్యాటర్స్ అయితే స్ట్రగుల్ అయితే పెట్టాలి. సో చూద్దాం వాళ్ళ యొక్క బ్యాటర్స్ ని స్ట్రగుల్ లో పెడతారా లేదనేది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు ప్లే చేసిన 6 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అవడం చూసాం. లాస్ట్ మ్యాచ్ అగ్నెస్ట్ ముంబై ఇండియన్స్ పై మంచి విన్నింగ్ అయితే తీసుకున్నారు. సో వీళ్ళ యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళ యొక్క ఓపెనర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, బట్ వీళ్ళ యొక్క మిడిల్ ఆర్డర్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. అలాగే ఫినిషింగ్ రోల్ లో వచ్చిన ధోని నుంచి లాస్ట్ 3 బాల్స్ కి 3 సిక్సెస్ అయితే, హ్యాట్రిక్ సిక్సెస్ అయితే కొట్టడం చూసాం. సో అతను కొట్టిన 4 బాల్స్ కి 20 రన్స్ ఆ లాస్ట్ విన్నింగ్ అయితే కారణమయ్యాయి. సో వీళ్ళ టీమ్ లో రచిన్ రవీంద్ర అండ్ డార్లి మిచెల్ అయితే ప్లే చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతున్నారు. కొంచెం కంబ్యాక్ ఇస్తే మంచి బ్యాటింగ్ అయితే చూడొచ్చు, మంచి స్కోర్ అయితే చూడొచ్చు వీళ్ళ నుంచి. సో వీళ్ళ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో 10 రన్ నుంచి 4 వికెట్స్ అయితే తీయడం చూసాం. సో ఆ మ్యాచ్ కి ఇతను కీ బౌలర్ గా అయితే చెప్పుకోవచ్చు. ఇతను తీసిన వికెట్స్ వల్ల మ్యాచ్ అనేది టర్న్ అయింది. సో వీళ్ళ టీమ్ కి లీడింగ్ వికెటర్ అయిన రెహమాన్ నుంచి లాస్ట్ మ్యాచ్ లో 55 స్కోర్ అయితే ఇవ్వడం చూసాం జస్ట్ 4 అవర్స్ కి. సో అతను కొంచెం లాస్ట్ మ్యాచ్ లో స్ట్రగుల్ అయితే అయ్యారు. సో ఈ మ్యాచ్ లో కన్ఫర్మ్ గా అయితే వీళ్ళ ప్రతి ఒక్క బౌలర్ అయితే కంబ్యాక్ అయితే ఇవ్వాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. ఒకరు కాకపోయినా సరే ఇంకో వాళ్ళు అయితే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం చూస్తున్నాం. సో ఈ మ్యాచ్ అనేది లక్నో యొక్క హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది, కాబట్టి ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళని డామినేట్ అయితే చేయొచ్చు. సో వీళ్ళకి హోమ్ గ్రౌండ్, బయట గ్రౌండ్ అంటే ఏం లేదు. ఏ గ్రౌండ్ లో అయినా సరే వీళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నాం. సో చూద్దాం లక్నో యొక్క హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని ఓడిస్తారా లేదా అనేది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి అయితే సపోర్టివ్ గా అయితే ఉంటుంది. బట్ సో ఈ పిచ్ లో బౌండరీస్ అనేది చాలా లాంగ్ అయితే ఉంటాయి. సో బౌండరీ క్లియర్ చేయడానికి కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ స్పిన్నర్స్ ఈజీగా అయితే ప్లే చేయొచ్చు, మంచి వికెట్స్ అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇదే వెన్యూ లో ఈ టూ టీమ్స్ లాస్ట్ ఇయర్ ప్లే చేసినప్పుడు రైన్ వల్ల మ్యాచ్ అయితే అబౌండ్ అవడం చూసాం. సో ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లో అలాంటి ఛాన్సెస్ అయితే లేదు. సో ఇక్కడ ప్లే చేసిన ఫ్యూ మ్యాచెస్ చూసుకుంటే చేజింగ్ తీసుకున్న టీమ్స్ అయితే ఎక్కువగా విన్ అవడం చూసాం. కాబట్టి మ్యాక్స్ టాస్ గెలిచిన క్యాప్టెన్ బౌలింగ్ ఫస్ట్ తీసుకుంటే చేజింగ్ లో ఈజీగా అయితే టార్గెట్ అయితే చేర్చేయచ్చు. ఇప్పుడు బో టీమ్స్ యొక్క పాజిబుల్ ప్లేయింగ్ లో చూద్దాం. ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సిఎస్కే బ్యాక్ టు బ్యాక్ లాసెస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ విన్స్ అయితే తీసుకోవడం చూసాం, మంచి బౌన్స్ బ్యాక్ అయితే అయ్యారు. బట్ ఎల్ఆర్జీ మాత్రం బ్యాక్ టు బ్యాక్ విన్స్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ లాసెస్ లో అయితే ఉన్నారు ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే ఎల్ఆర్జీ యొక్క బ్యాటర్స్ అయితే కొంచెం స్ట్రగుల్ అవడం అయితే చూస్తున్నాం, బట్ బౌలర్స్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అలాగే సిఎస్కే యొక్క ఫుల్ స్క్వాడ్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ సిఎస్కే కి అడ్వాంటేజ్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో సిఎస్కే విన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మై టీమ్ ఈజ్ చెన్నై సూపర్ కింగ్స్. సో అందరు కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. మీకు మంచి
జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు యాప్ లింక్ అని మెసేజ్ చేయండి పైన డిస్ప్లే చేసిన వాట్సాప్ నెంబర్ కి. సో కొన్ని కొన్నిసార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, అందరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే వీడియోకి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.